అసలు మీ దగ్గరికి వస్తాను. మీరందరూ సభ మీద కూర్చున్నారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉండే, మీకు ఎక్కువ అప్పు చెప్తాను. రైట్, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను మా తంబళ్ళపల్లి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా వంతు బాధ్యతగా అక్కడ జరిగినటువంటి అరాచకాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ మా బీ కొత్త కోటకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తులు ఒక నాలుగు దేవాలయాలకి 100 ఎకరాల పైన ఉండాలి. మరి 100 ఎకరాల పైన ఉన్న ఆ ఆస్తులని దాంట్లో చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని 23 ఎకరాల 84 సెంట్లని మరి ఎటువంటి పర్మిషన్? మరి మామూలుగా మనం ఒకరి నుంచి ఒకరు ఏదైనా వేరే శాఖకో వేరే వాళ్ళకి మనం లీజ్కి ఇస్తేనో మన కమిషనర్ నుంచి లీజ్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి చర్యలు ఏం చేపట్టకుండా దేవాదాయ కమిషనర్ దగ్గర నుంచి కూడా ఎటువంటి వాళ్ళకి అప్పీల్ చేసుకోకుండా ఏమీ లేకుండా మరి అక్కడ 15 సంవత్సరాల ముందు ఏర్పాటు చేసినటువంటి బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎటువంటి భూములు లేవనే ఒక ఆలోచనని పెట్టి ఒక ఆలోచన సృష్టించి 23 ఎకరాల 84 సెంట్లని మరి మార్పిడి చేయడం జరిగింది. ఎటువంటి పర్మిషన్లు లేవు కింద స్థాయి నుంచి కానీ, రెవెన్యూ కానీ అటు దేవాదాయ శాఖ నుంచి కానీ లేకుండా మార్చి మరి వాటిపైన చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు రెవెన్యూ శాఖ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఈ విధంగా చేస్తున్నారు దాన్ని మార్చి మళ్ళీ మాకు ఇవ్వండి అంటే, మరి అక్కడ ముఖ్యంగా కార్యదర్శిగా ఉన్నటువంటి మునిరాజు అనే అతను, ఇది అక్కడ ఉన్న ప్రజెంట్ నాయకులు మనం ఇక్కడ అందరం చెప్పుకుంటున్నాం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి గారి గురించి కానీ, మరి ఈ 10 రోజులుగా దరిదాపుగా ఈ 4 నియోజకవర్గాలలో 35,000 ఎకరాలని మరి ఈ విధంగా వాళ్ళు దోచేసిన విషయాన్ని మనం చూస్తా ఉండం. 35,000 ఎకరాలు దోచేశారు ఇక్కడంతా కూడా. మరి అది ఏ విధంగా దౌర్జన్యం చేసి కానివ్వండి, బుజ్జగీచి కానివ్వండి, మరి కొన్ని రకాల భయాలకు గురి చేసి కానివ్వండి చేసిన కార్యక్రమాన్ని మనం చూస్తా ఉండం. మరి అదే కోవలో ఈరోజు ఆ 20 ఎకరాలు కూడాను 23 ఎకరాలు కూడాను మంచి ప్రైమ్ ప్రాపర్టీ అండి. కొత్త ఉంటుందండి, దరిదాపుగా అది 23 ఎకరాలు లెక్క వేసుకుంటే సుమారుగా ఈరోజు అది 50 కోట్లు దాటొచ్చు, 100 కోట్ల వరకు కూడా వస్తుంది. చెప్పినా కానీ 100 కోట్లు 50 కోట్లు తప్పితే ఇంకా అందుకని తక్కువేం చెప్పచ్చు. ముఖ్యంగా కూడా నేను కూడా బాధితురాలేనండి వాళ్ళకి. మరి నాకు సంబంధించి మరి బి కొత్త కోటలో బస్టాండ్లో, మెయిన్ బస్టాండ్లో 495 సర్వే నెంబర్లో సార్ ఒక కోట్లకు విలువ చేసేటటువంటి ఆస్తి. మరి కేవలం నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఆ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో నా గొంతును నొక్కినట్టయితే అక్కడ పేరు వినపడకుండా పోతుందనే ఒక ఉద్దేశంతో నా కుటుంబం పైన దాడులు చేయించి, మరి ఆ దాడి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏనే అక్కడ నిలబడి మా పైన దాడి చేస్తే నా భర్తకు ఆ సమయంలో కాలు కూడా ఫ్రాక్చర్ అయింది సార్. మరి ఈ విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొమ్మి కేసు కింద కట్టడం జరిగిందండి. మరి దానిపైన నేనంటే ప్రతి ఒక్క దానిపైన చేస్తూ ఉన్నారు అండి. నా క్వారీలు మీ ప్రభుత్వం వచ్చింది కదా, 50 రోజులు అయింది, మరి మీరేం చేశారు, ఏం సాధించుకున్నారు? ఖచ్చితంగా అండి, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వ్యవస్థల్ని గౌరవించేవాళ్ళు, ఏది జరిగినా కూడా వ్యవస్థలో ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు అయితే చేపడతారు, పోరాటం అయితే చేస్తారు. రైట్.